हाय अंडी नमस्ते नेन मी मनी मन वीडियो लो कोब्बरी कारपुड़ी एला चेसुकोवालो चूद्दाम इदि बैचलर्स की बॉक्स बिट्टे मदर्स की चाला हेल्प अवुतुंदंडी चाला टेस्ट गा कूडा उंटुंदी इदि इड्ली दोसलोके काकुंडा वेड़वेड अन्नंलो नेय्यि वेसुकुनि तिंटे कूडा चाला बागुंटुंदंडी इदि कूर कारंगा कूडा वाडुकोवच्चु इप्पुडु मनं स्टव् मीद पैन पेट्टुकोनि स्टव् आन् चेसुकुनि कोब्बरी मुक्कलु वेसुकुंदामंडी एंडु कोब्बरी दीनी लो फ्लेम लो पेट्टुकोनि वेपुकोवालंडी दोरगा वेपुकोवाली ई वेपुकुन्न मुक्कलु तीसि पक्कन पेट्टुकुंदामंडी अदे पैन लो कोद्दिगा ऑयल वेसुकुंदाम ऑयल वेसुकुनि गुप्पुडु मिरपकायलु वेसुकोवालंडी ओक 20 मिरपकायलु वरकु अंदुलोने ओक स्पून धनियालु ఒక స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరేపాకు వేసుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి సిమ్ లో పెట్టుకొని హై లో పెట్టుకుంటే ఇది మాడిపోతాయండి ఇందులోనే మనం ఇందాక ఏపి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి ఉంది కదండి మళ్ళీ ఒకసారి ఇందులో వేసుకొని కలుపుకుందాము ఒకసారి కలిపేసుకుందామండి ఇవి ఇవి సిమ్ లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి హై లో పెడితే మిరపకాయలు మాడిపోతాయి ఈ ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి మిక్సీని తీసుకొని అందులో ఈ మిరపకాయలు వేపుకున్నవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇది కొంచెం బరకగానే పట్టుకోవాలండి అప్పుడు మనకు దోసలోకి ఫ్రైస్ లోకి కూడా బాగుంటుంది ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకున్నానండి ఒక గడ్డన ఎన్ని పాయలు వస్తా అన్ని పాయలు వేసుకున్నాను కల్లుప్పు మీకు ఎంత టేస్ట్ కి మీ టేస్ట్ కి ఎంత అయితే అంత కల్లుప్పు వేసుకోండి ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి నేను మిక్సీ పట్టేసాను మన కొబ్బరి కారపొడి రెడీ అయిపోయిందండి చూడండి నేను బరకబరకగానే పట్టుకున్నాను ఈ పొడి ఇడ్లీలోకి దోసలోకి గుంట పొంగనాల్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇది టిఫిన్స్ లోకే కాదండి ఫ్రైస్ లో కూడా చాలా బాగుంటది వంకాయ ఫ్రై బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై గోకరకాయ ఈ కొబ్బరి పొడి వేస్తే కూర టేస్టే మారిపోద్దండి చిందండి మీకు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి